హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తి హోమ్లీ ఐడియాస్. నేను మీ సంకీర్తి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈరోజు వీడియో వచ్చేసి నేను రవ్వతో కేక్ని ప్రిపేర్ చేశానండి. అదే అండి, బొంబాయి రవ్వతో కేక్ని ప్రిపేర్ చేశాను. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో నేను ఏ విధంగా ఇంట్లో ఈ బొంబాయి రవ్వని యూస్ చేసి కేక్ని ప్రిపేర్ చేశానో అది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఈ విధంగా కనుక మీరు కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఈవినింగ్ స్నాక్లో కానీ లేదంటే చిన్న చిన్న బర్త్డే అకేషన్స్కి కానీ చాలా బాగుంటుందండి. అండ్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంతో తింటారు. సో డెఫినెట్గా ఒకసారి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఆ వీడియో చూసి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ నా వీడియో ఫస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. సో ముందుగా నేను వచ్చేసి ఇలా ఒక బౌల్ని తీసుకున్నాను. సో నేను వచ్చేసి అల్యూమినియం బౌల్ని తీసుకున్నానండి. స్టీల్ బౌల్ అయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో అందుకే మీరు ఇలా అడుగు మందంగా ఉన్న అల్యూమినియం బౌల్ని తీసుకోండి. సో నేను ఎప్పుడు కేక్ని ప్రిపేర్ చేసినా ఇదే బౌల్ని యూజ్ చేస్తానండి. నా దగ్గర కేక్కి సపరేట్ టిన్ అయితే ఏం లేదు. సో ఈ బౌల్కి నేను ఫస్ట్ ఆయిల్ని ఈ విధంగా గ్రీస్ చేసుకున్నాను. స్పాచులాస్తో ఆయిల్ని గ్రీస్ చేయడం వలన మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి, చాలా లైట్గా పడుతుంది. తర్వాత 1 స్పూన్ మైదాని యాడ్ చేసుకొని ఈ విధంగా డస్ట్ చేసుకున్నాను. సో ఇలా బౌల్ని మొత్తం ఈ విధంగా మనం మైదాతో డస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా మనం బౌల్ని అన్ని వైపులా ఈ విధంగా తిప్పుతూ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, మైదా మొత్తం పర్ఫెక్ట్గా బౌల్కి పట్టుకుంది. రిమైనింగ్ మైదాని మొత్తం నేను తీసేసుకున్నాను. సో ఈ బౌల్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాం. తర్వాత నేను వచ్చేసి వేరొక బౌల్ని తీసుకున్నాను. ఈ బౌల్లోకి ముందుగా నేను వచ్చేసి 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా యాడ్ చేయొచ్చు. ఆయిల్ వచ్చేసి నేను సన్ఫ్లవర్ తీసుకున్నాను. ఫ్లేవర్లెస్ ఆయిల్ని యూజ్ చేయాలి మనం కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు. గ్రౌండ్నట్ ఆయిల్ని అస్సలు యూజ్ చేయొద్దు. అండ్ తర్వాత నేను వచ్చేసి 1/2 కప్ కర్డ్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 కప్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను. సో వీటన్నిటినీ మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ విధంగా అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. నేనైతే విస్కర్తోనే ప్రిపేర్ చేసుకున్నాను, నేను బ్లెండర్ని ఏం యూస్ చేయలేదు. సో ఈ విధంగా మీరు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వలన కేక్ అనేది చాలా ఫ్లఫీగా రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తరువాత వీటిలోకి ఇప్పుడు నేను వచ్చేసి 1 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. సో నేను 1 కప్ బొంబాయి రవ్వతో ఈ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ముందుగా అన్ని 1/2 కప్ యూజ్ చేశానండి. మీరు ఎంతైతే క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తారో అంత క్వాంటిటీకి 1/2 యూజ్ చేయండి, ఆయిల్ కానీ కర్డ్ కానీ మిల్క్ కానీ. సో నేను 1 కప్ బొంబాయి రవ్వతో ఈ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా 1 కప్ రవ్వని ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా 1 డైరెక్షన్లో బాగా కలుపుకోవాలండి. మీరు పిండిని కలిపినట్టు కలిపితే కేక్ అనేది ఫ్లఫీగా రాదండి. సో అందుకే 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. తర్వాత నేను వచ్చేసి 1 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇఫ్ మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇంకొక 2 or 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అయితే త్వరగా కరిగిపోదు కదండి. సో అందుకే షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవడం బెటర్. సో అందుకే నేను వచ్చేసి 1 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. సో ఈ పౌడర్ని కేక్ బ్యాటర్లోకి కలిసిపోయేలాగా ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి నేను వచ్చేసి 1/2 కప్ మైదాని యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా మైదాని యాడ్ చేసుకొని ఇలా 1 డైరెక్షన్లో మనం కలుపుకోవాలి. ఆల్రెడీ నేను మైదాని నేను జల్లించుకున్నానండి, అందుకే నేనైతే ఇప్పుడేం స్ట్రెయిన్ చేయట్లేదు. సో ఈ విధంగా మైదాని యాడ్ చేసుకొని లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలండి. ఇఫ్ లంప్స్ ఫామ్ అయినాయంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. సో అందుకే లంప్స్ ఫామ్ అవ్వకుండా ఇలా మైదాని యాడ్ చేయగానే వెంటనే మనం ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత నేను
ఈ బ్యాటర్లోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశానండి. ఇఫ్ మీకు బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఈనో పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ బేకింగ్ పౌడర్ వలన కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మ్యాక్సిమం బేకింగ్ పౌడర్ని యాడ్ చేయడానికే ట్రై చేయండి. చూసారు కదండి, వీటిని యాడ్ చేసుకొని ఈ విధంగా 1 డైరెక్షన్లో కలుపుకున్నాను. చూసారు కదండి, కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత నేను వీటిలోకి 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నానండి. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మనం మళ్ళీ కలుపుకోవాలండి. ఈ వెనీలా ఎసెన్స్ ఈ బ్యాటర్లో పర్ఫెక్ట్గా కలిసిపోయేంతవరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా మనం 1 డైరెక్షన్లో కలుపుకున్న తరువాత ఎక్స్ట్రాగా నేను వీటిలోకి ట్యూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నానండి. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. బట్ నేను కేక్ అనేది మంచి లుక్లోకి రావడానికి ఈ ట్యూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా వీటిని యాడ్ చేయడం వలన కేక్కి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి. సో అందుకే ఓన్లీ నేను వీటిని యాడ్ చేశాను. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే బాదం, జీడిపప్పు, అలా మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. సో వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఈ విధంగా మనం 1 డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మనం యాడ్ చేసుకున్న ట్యూటీ ఫ్రూటీ అన్నీ ఒకే దగ్గర ఉండిపోతాయి. సో అంతా కలుపుకున్న తర్వాత ముందుగా నేను డస్ట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ బ్యాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, బ్యాటర్ చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనం బ్యాటర్నంతా ముందుగా డస్ట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ బౌల్ని 2 or 3 times ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి కదండి. సో అందుకే ఈ విధంగా మనం ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న బౌల్ని ఇప్పుడు పక్కకు పెట్టుకొని తర్వాత నేను స్టవ్పై ఒక కడాయిని పెట్టుకున్నానండి. ఈ కడాయిని ముందే 10 మినిట్స్ నేను ప్రీహీట్ చేసుకుంటున్నాను. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ముందుగా మనం 10 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకున్న బౌల్ని ఇందులోకి పెట్టుకొని మూత పెట్టుకొని నేనైతే లో ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నానండి. అలా టైమే కాకుండా మీరు మిడిల్లో అప్పుడప్పుడు టూత్పిక్ని యూస్ చేస్తూ కుక్ అయిందా లేదా టెస్ట్ చేయొచ్చండి. ఇఫ్ టూత్పిక్కి ఏమైనా బ్యాటర్ అంటినట్లు అనిపిస్తే కేక్ ఇంకా బేక్ అవ్వాల్సినట్లు ఒక సింబాలిక్ అండి. సో చూసారు కదా, నేను 25 మినిట్స్ తర్వాత ఒకసారి కేక్ని చెక్ చేస్తున్నాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయిపోయింది. టూత్పిక్ అస్సలు ఏం అంటుకోలేదు. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ ప్రిపేర్ చేసుకున్న బౌల్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుంటున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే బౌల్ నుంచి మనం కేక్ని సపరేట్ చేయాలి. కేక్ బౌల్ పూర్తిగా చల్లారిపోయినట్లే అండి. సో ఇప్పుడు నైఫ్ని యూజ్ చేసి ఇలా ఎడ్జస్ట్ని మనం ఈ విధంగా నైఫ్తో అంటే సరిపోతుందండి. ఈ విధంగా మనం రౌండ్గా అనేసిన తర్వాత ఈ బౌల్ని మనం రివర్స్ చేస్తే బౌల్ నుంచి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా విడిపోయి వస్తుందండి. సో చూసారు కదండి, నేను ప్రిపేర్ చేసిన కేక్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. సో ఇంతే అండి, చాలా సింపుల్. మనం రవ్వతో కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక మనం కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంతో తింటారు. సో వీటిని మనం ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేదా ఏమైనా చిన్న చిన్న బర్త్డే అకేషన్స్కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మైదా అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఇలా రవ్వతో కేక్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంతో ఎంజాయ్ చేస్తూ తింటారండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు కీర్తి హోమ్లీ ఐడియాస్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కానీ చేయని వాళ్ళు కానీ ఇఫ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే ప్లీజ్ క్లిక్ ది బెల్ ఐకాన్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.